ఇప్పుడు మీరు మాట్లాడుతూ చాలా ఊర్లు తిరిగాను అన్నారు కదా, అవును, ఇలా తిరిగినందుకు చేసినందుకు జనసేన పార్టీ నుంచి కానీ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ మీకేమన్నా డబ్బులు వచ్చాయా? అంటే ఏదో ప్యాకేజ్ మాకేం రాలేదు. ఆయన దగ్గర నుంచి రావాల్సిందంటే మాకు ఒకటే, ఏంటంటే ఆయన దీవెన్లు, ఆయన మాకు ఎదురు పడాలి అంతే. మరి రోజా గారు ఏంటి ఏంటి అలా చేయకపోతే చిన్న చిన్న వాళ్ళకి అవకాశాలు రావు, చిన్న ప్రాణాలు కదా, ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు, డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడారు. అంటే ఇప్పుడు రోజాకి ప్యాకేజ్ తక్కువ అయిపోయింది కదా, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చేసింది, మన జనసేన వచ్చేసింది, కూటమి వచ్చేసింది కాబట్టి రోజాకి ప్యాకేజ్ తక్కువైంది కాబట్టి ఇన్ కేస్ మా అందరికి ఎక్కువ ప్యాకేజ్లు ఎక్కడ ఇచ్చేస్తున్నారని భయపడుతుందేమో తను నాకు తెలిసి అంతే. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎలా అయినా ప్యాకేజ్ తగ్గిపోయింది, ఒక పదవంటూ ఉండాలి. ఇప్పుడు లేదు, జనసేన సారీ జగన్మోహన్ రెడ్డినే తీసి పక్కన పెట్టినప్పుడు రోజా ఎంత చెప్పండి, చిన్న చిన్న ప్రాణాలు అంటున్నారు, కోస్తే అందరి ప్రాణం ఒకటే. వన్స్ ఒక కత్తి తీసుకుని ఇట్లా వేస్తే ఆమె ప్రాణమైనా పోతుంది, మన ప్రాణమైనా పోతుంది, చిన్న ప్రాణం పెద్ద ప్రాణం ఏముంది దాంట్లో. అండ్ ఆవిడ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్, కామెంట్స్ నోటికి ఏమంటారు, ఇప్పుడు మంచిగా బతికినాం అనుకోండి, మంచి తింటే మంచి మాటలు వస్తాయి, ఇక ఏమంటారు నాకు ఇంకా మాటలు పెద్దగా వస్తాయి, గలేజ్ తిండి తింటే గలేజ్ మాటలు వస్తాయి, వాళ్ళు అట్లనే ఉన్నారు. సో అంటే అసలు అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం తాకనివ్వం అన్న వాళ్ళు ఓడిపోయారు. అవును, ఈరోజు ఆయన అసెంబ్లీలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఈవిడ ఇంట్లో చేరేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఆవిడనే కాదు మొత్తం అసలు ఆయన మీద కామెంట్ చేశారు కొడాల నాని గారు కానీ మిగతా. కొడాల నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే, నేను లాస్ట్ టైం కోళ్ళ పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను, కొడాల నాని ఏదో పెద్ద తోపు అది ఇది తురుమని చాలా మంది అనుకున్నారు. నేను ఆ రోడ్లు చూస్తే మార్నింగ్ ఇక్కడ 7:00 స్టార్ట్ అయితే నైట్ 8 అయింది. యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే 7 to 8 hours వెళ్ళిపోతాం భీమవరంకి. ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడని ఎట్లా అనుకుంటాం, ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న నేను విన్నాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి, మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది. ఈ ఒక మంచి పని చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా? నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు? లేదు. వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్లో కుక్కలు మురుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గోటిపాటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు. ఈరోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే. సో ఇప్పుడు మీరు పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు, అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం మీరు అవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం? ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటూ గ్రూప్ ఉండేది, జనసేనది ఒక గ్రూప్ ఉండేది అన్నమాట. సో ఎవ్రీడే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ ఆ గ్రూప్ లో వేసేవాళ్ళం. అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారి వరకు తీసుకొని వెళ్తుండే. ఓకే, అంటే శ్యామల గారు కూడా మీకులాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో గుంట నక్క అది ఇది అని చెప్పడం, అంటే వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి 2018లోనే 2019లోనే చెప్పారు. అవును, సో ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగింది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే, దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంటనక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంటనక్కలు? ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడ ఎవరు? యాక్ట్రెస్సే కదా, తను కూడా యాంకర్గా చేసింది, మూవీస్లో చేసింది, సీరియల్స్లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది ఒక దాంట్లో చేయలేదని కాదు, మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్ట్రెస్ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని అది, మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా రాలేదు, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా, ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమొస్తుంది? కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు.
వాళ్ళకి శ్యామల ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని, తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు ఒక నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు, కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. ఓకే, మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ, ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది. నువ్వు సరే, నువ్వు యాజ్ ఏ అపోజిషన్కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి, మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు? చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేసా తను నేను. బయట ఎలా ఉంటాను మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలి అంతవరకు చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుతూ పొలిటికల్ పిఠాపురం జనసేన ఈ టాపిక్ అయితే వచ్చింది. సో బేసిక్ ఇప్పుడు మీరంటే చాలా సీరియల్స్ కొన్ని సినిమాలు చేసి ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇంకా 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 పైకి ఎదగాలి అనుకున్న టైంలో సడన్గా ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవటం అక్కడ దాకా బాగానే ఉంది. బట్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేయటం కూడా, కౌంటర్కి రీకౌంటర్ రివర్స్ కౌంటర్ ఇది అంటే అంత గట్స్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచన లేదు? నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఎవరు ఎప్పుడు బతుకుతున్నా ఎప్పుడు చచ్చిపోతున్నామో తెలియట్లేదు, గంట ముందు చూసే వాళ్ళు కూడా ఈ రోజు గంట తర్వాత ఉంటారని తెలియట్లేదు. ఎదంత ఎందుకు, మన రీసెంట్ గా మా ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్, అది తను ఫస్ట్ డే కాలేజ్ కి వెళ్తుంది, మొన్ననే ఫస్ట్ డే కాలేజ్ కి వెళ్ళింది, బస్ దిగుతుంటే బస్ కింద పడి సెకండ్స్ లో చనిపోయింది. సో ఆమె అనుకోలేదు కదా నేను ఇట్లా చనిపోతాను, ఇట్లా ఇంక ఈ ప్రపంచానికి దూరం అయిపోతున్నానని. సో అందుకు నేను దేనికి భయపడను ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆలోచించి, ఇప్పుడు ఎలా ఉన్నా నాకు అది ఇంపార్టెంట్ అంతే. ఓకే, నెక్స్ట్ గురించి ఎప్పుడు ఆలోచించాను అంటే తర్వాత ఫ్యూచర్ ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా తగ్గుతాయేమో. మీరు జనసేనకి సపోర్ట్ చేశారు, జనసేన టీడీపీ కూటమి గెలిచింది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఓకే, ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఓడిపోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే సో ఎలా ఉండేది అని ఏమన్నా ఊహించుకుంటే, అంటే మా వరకు ఎలా ఉండే, మా సీరియల్స్ మా నడుస్తూనే ఉంటాయి, కానీ ప్రజలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళు అయితే మొత్తం ఇప్పటికే ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ యుఎస్ కానీ అక్కడిక్కడ మొత్తం వెళ్ళిపోయారు, ఏ చెన్నై కానీ పనులు చేసుకోవడం వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వస్తే ఆ ఇల్లులు కూడా అమ్ముకొని బయటకు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు, 100% అది. ఎందుకంటే నేను మొన్న వైజాగ్ వెళ్ళాను, 3 డేస్ బ్యాకే వైజాగ్ నుంచి వస్తుంటే రిస్కొండ బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంది, అది ఎంత పెద్ద కట్టాడు అని జగన్, మొత్తం సగం కొండ ఏంటి, మొత్తం పూర్తి కొండనే పడగొట్టేసి అంత పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి ఉపయోగించిన డబ్బులు పెద్దవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడేటే కదా. ఇప్పుడంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనుకుంటా, నాకు తెలియదు క్లారిటీగా. సో అదే ఇంటికి పెట్టిన ఖర్చు ఎంతమంది ప్రజలు బతకొచ్చు? తక్కువలో తక్కువలో లక్ష నెలకి సంవత్సరానికి 2 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బతుకుతున్నారు పేదవాళ్ళు. అలాంటి ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒక బాత్రూమ్కే 1 కోటి రూపాయలు అంటే ఇంకేమనుకున్నట్టు, అసలు ఎంత ఎంత డబ్బు దాని మీద పెట్టారు? బాత్రూమ్కి 1 కోటి రూపాయలు, దాంట్లో అంత గ్రాండ్గా కట్టారు మరి ఇల్లు. నేను వెళ్తూ ఉంటే మొత్తం ఎకరాలు ఎకరాలు ఇల్లే ఉంది, అక్కడ సగం కొండనే కూలగొట్టేశారు.